కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యవసాయ శాఖలో అవినీతి పెరిగింది. ఆగ్రోస్లో రైతు పరికరాల పంపిణీలో భారీ కుంభకోణం జరుగుతోంది. ఇదేదో ప్రతిపక్ష నాయకులు పత్రికలు ఆరోపిస్తున్నది కాదు, సాక్షాత్తు వైకాపా నాయకుడు ఆ సంస్థ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వ్యవసాయ పరికరాల కోసం అడ్వాన్స్గా చెల్లించిన 24.60 కోట్లపై ఎస్సీ ఫైనాన్స్ సంస్థ లేఖ రాసింది. ఇదంతా మంత్రికి తెలియకుండా జరిగే ప్రసక్తే లేదు, వెంటనే విచారణ జరిపి ఆయన్ను బర్తరఫ్ చేయాలి అని తేదీపా పొలిటీ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని తేదీపా జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తేదీపా ప్రభుత్వంలో తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు 2 ఏళ్లలో రైతులకు 23,500 ట్రాక్టర్లు పంపిణీ చేస్తే, జగన్ రెడ్డి 4 ఏళ్లలో 2 సార్లు జెండా ఊపి కనీసం 6,000 ట్రాక్టర్లు కూడా పంపిణీ చేయలేదని సోమిరెడ్డి ఆరోపించారు. ధాన్యం మద్దతు ధర విషయంలో నెల్లూరు జిల్లా రైతులు 1,000 కోట్లు నష్టపోతే కనీసం పట్టించుకున్న వారు లేరన్నారు. సోమశీల కండలేరు జలాశయాల్లో నీళ్లున్నా కనుపూరు చెరువును మట్టి దోచుకునేందుకు ఎండబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా భారీగా అవినీతి పెరిగిపోయింది. అంతకుముందు ఏదైనా అవినీతి ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది, ఈయన వచ్చిన తర్వాత లైసెన్స్డ్ కరప్షన్ అయిపోయింది. ఆయన పచ్చజెండా ఊపేశాడు. మిగతా ఆధారం లేకుండా ఏదంటే మాట్లాడేది అలవాటు ఆయన కౌంటర్లు ఇచ్చేది. నేనేమంటానంటే 3 రోజుల నుంచి మొన్న 10వ తేదీ ఈనాళ్ళలో డైరెక్ట్గా ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా వైసీపీ నాయకుడిని నియమించాడు. ఆయన ముఖ్యమంత్రికి ఒక లెటర్ పెట్టాడు, అయ్యా మా కార్పొరేషన్లో రైతుల పరికరాలు అంటే యాంత్రీకరణ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో భారీ కుంభకోణం జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి లెటర్ పెట్టి. నేను చెప్పేది తెలుగుదేశం వాళ్ళ ఆరోపణలు కాదు, వైసీపీ నాయకుడు అగ్రికల్చర్ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మా కార్పొరేషన్లో వ్యవసాయ పనిముట్లలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతుండే యాక్షన్ తీసుకోమన్నాడు. తర్వాత నెక్స్ట్ డే మీరు వద్దు మీ పరికరాలు వద్దు మా సొమ్ము వెనక్కి ఇచ్చేయండి, ఆగ్రోస్కు లేఖ రాసిన ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ 24 కోట్ల రూపాయలు మా ఎస్సీ ఫార్మర్స్ దళిత రైతులకి వ్యవసాయ పనిముట్లకి మీకు అడ్వాన్స్ ఇచ్చాము 24 కోట్ల 67 లక్షలు అది వెనక్కి ఇచ్చిండి అయ్యా అని చెప్పి ఏ కార్పొరేషన్ ఇది ఎండి రాసింది ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ ఆర్థిక సంస్థ ఎస్సీ సహకార సంస్థ రాసింది రైతు సాధికారిక సంస్థ నిర్ణయించింది. ఎంత చూడండి, పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం చేసే ఎస్సీ రైతులకు 21-22 సంబంధించిన పిఎం అజయ్ పథకం కింద ఆర్డర్ ఇచ్చారు, ఆ 24 కోట్లు వెనక్కి ఇచ్చింది. తర్వాత ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎంతుందో బాకీ చెప్పండి, మినిస్టర్ చెప్పమని మినిస్టర్నే రాష్ట్రంలో అయ్యా ట్రాన్స్పోర్ట్కి ఇంత బాకీ ఉన్నాం లేదు బాకీ లేము చెప్పు, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ముంచేసేసినారు, వ్యవసాయ శాఖని నిండా ముంచేసేసినారు, మూతేసాడు పారేసేసినారు. ఇది ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదు. పక్కన 24 అవర్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నాడు కేసీఆర్ రైతులకి, అగ్రికల్చర్ మీటర్స్ అవసరం లేదన్నాడు. ఈయనిచ్చే 7 గంటలకి ఇచ్చేది 7 గంటలు, దానికి 7,000 చిల్లర కోట్లు ఆయన బినామీ కంపెనీ షిట్టి సాయి బినామీ కంపెనీ. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఒక్క డిస్కాములకి 78,000 కోట్లు బాకీ, మళ్ళీ ఇప్పుడు 17,000 కోట్లు డొమెస్టిక్ అండ్ అగ్రికల్చర్ మీటర్స్ పెట్టి 17,000 కోట్లు అప్పు చేసి కన్జ్యూమర్స్ మీద
రుద్దిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది అగ్రికల్చర్ మీటర్స్ పెట్టడం ఆపేయండి. యాగ్రోస్ మీద జరిగింది. అసలు దీని వెనక్కి ఉండేది మంత్రి. మంత్రికి తెలియకుండా ఇంత ఘోరమైన అవినీతి జరిగే అవకాశం లేదు. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయన బర్త్ ఆఫ్ చేయండి. ఆయన చేసేది ఒకటి కాదు.